చూసుకుంటే చాలు డెంగీ బెడదను చాలా వరకు నివారించుకోవచ్చనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది మరి ఈ నమ్మకంలో నిజమేంత ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డెంగీ జ్వర పీడితులు పట్టణాల్లోనే ఎందుకు ఎక్కువ ఈ ప్రశ్నకు పరిశుద్ధ్యం లోపించడాన్నే ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు సాధారణంగా దోమలు నిలువ నీటి గుంటల్లో ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి ఈడిస్ ఈజిప్టి దోమకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి ఈ దోమలు పగలు మాత్రమే కుట్టడం మరొకటి ఈ దోమలు పాత టైర్లు పాత బకెట్లు పూల కుండీల వంటి వాటిలో నీరు నిలువ ఉన్నప్పుడు వాటిలోనే గుడ్లు పెట్టడం నగరాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పాత టైర్లు ఇనుప వస్తువుల వంటి వ్యర్థాలు ఎక్కువగా పోగవడం వల్ల ఈడిస్ దోమలు తామర తంపగా వృద్ధి చెంది ప్రమాదకరమైన డెంగీ జ్వరాన్ని మోసుకొస్తుంటాయి డెంగీ ఫీవర్ పేరు చెప్పగానే బెంబేలు పడిపోయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సో కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జబ్బు ఈ జ్వరం సోకిన వాళ్ళు జ్వరానికి ఎక్కువగా నొప్పులు మాత్రలు అవి వాడకూడదు కేవలం పెయిన్స్ జ్వరం తగ్గించడానికి పారాసిటమాల్ మాత్రలు మాత్రం నాలుగు గంటలకు ఒకటి కానీ ఆరు గంటలకు ఒకసారి జబ్బు తీవ్రతను బట్టి రోజులో నాలుగైదు సార్లు వరకు పారాసిటమాల్ టాబ్లెట్స్ మింగడం హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ డెంగీ ఫీవర్లో ఏమవుతుందంటే క్యాపిలరీ లీకేజ్ ఉంటుంది చిన్న చిన్న రక్తనాళాల్లోంచి ప్లాస్మా లీక్ అవుతూ ఉండి బాగా డీహైడ్రేషన్ బీపీ పడిపోవడము హైపోవలీమియా అంటే మన బ్లడ్లో వాల్యూమ్ రక్త ప్రసారణ వ్యవస్థలో వాల్యూమ్ తగ్గిపోవడము సో ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా ఉంటాయన్నమాట కాబట్టి మనం దీన్ని అడ్రస్ చేయడానికి ఏం చేయాలంటే జ్వరానికి జ్వరం మాత్రలు వాడటము ప్లస్ హైడ్రేషన్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ద్రవ పదార్థాలు అవి తీసుకోవడము సాఫ్ట్ డైట్ అవి తీసుకోవడము రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సో 90 మందిలో ఈ సింపుల్ మెజర్స్ వీటితోటే మనకి ఫీవర్ కంట్రోల్ చేయొచ్చు అన్నమాట డెంగ్యూ జ్వరం రాగానే ప్రాణానికి హాని పొంచి ఉందని చాలామంది భయపడతారు కానీ డెంగ్యూలోని ఒక రకమైన జ్వరం వల్లనే ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు ప్రమాదకరమైన ఈ జ్వరాన్ని డెంగ్యూ హ్యామరేజిక్ ఫీవర్ అని అంటారు డెంగ్యూ జ్వరం ఒకటి రెండు సార్లు వచ్చిన తరువాతనే హ్యామరేజిక్ ఫీవర్ వస్తుంది ఈ జ్వరం వచ్చినప్పుడు రక్తనాళాల్లోని రక్తం లీక్ అవుతుంది ముక్కు వెంట నోటి వెంట రక్తస్రావం జరుగుతుంది శరీరం లోపల కూడా రక్తస్రావం జరగవచ్చు సకాలంలో రక్తస్రావాన్ని అరికట్టకపోతే రక్త ప్రసరణ వ్యవస్థ కుప్పకూలి ప్రాణాలకు సైతం హాని కలిగే ప్రమాదం కూడా ఉంటుంది ఏ రకమైన డెంగ్యూ జ్వరమైనా సాధారణంగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చాలామందిలో వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు అదే మన ప్లేట్లెట్ కణాలు బాగా తగ్గుతుంటాయి అయితే క్లాసిక్ డెంగ్యూ ఫీవర్లో కూడా ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గొచ్చు కాకపోతే ఈ క్లాసిక్ డెంగ్యూ ఫీవర్లో రక్తస్రావం జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ అదేవిధంగా ఈ డెంగీ హెమరేజిక్ ఫీవర్లో డెంగీ షాక్ సిండ్రోమ్లో కూడా ప్లేటెడ్ కణాలు బాగా తగ్గే అవకాశం ఉంది చాలామంది ఈ ప్లేటెడ్ కణాల గురించి భయపడుతూ ఉంటారు కానీ అసలు ప్రమాదం ఈ బీపీ తగ్గటం వల్ల ప్లేటెడ్ కణాలు సాధారణంగా 10,000 కన్నా తగ్గితే తప్ప రక్తస్రావం జరగదు కాబట్టి ప్లేటెడ్ కణాల గురించి ఎక్కువ భయపడద్దు డెంగీ షాక్ సిండ్రోమ్ దీనికంటే ప్రమాదకరమైంది అంటే డెంగీ షాక్ సిండ్రోమ్లో రక్తంలో ఉన్న ద్రవం అంతా ప్లాస్మా అంతా కూడా బయటికి లీక్ అవుతుంది దీన్నే ప్లాస్మా లీకేజ్ అంటాం ఇలా కావడం వల్ల రక్తం చిక్కబడుతుంది అంటే హిమోగ్లోబిన్ హెమటోక్రిట్ ఫ్యాట్ సెల్ వాల్యూమ్ అంటాము అది ఎక్కువ అవుతుంది అంటే 10 గ్రాములు 12 గ్రాములు ఉండే హిమోగ్లోబిను అకస్మాత్తుగా 15, 16, 18 గ్రాములు కావచ్చు కాబట్టి ఈ డెంగీ షాక్ సిండ్రోము డెంగీ హెమటిక్ ఫీవర్ అని అనుమానించినప్పుడు ఒకసారి రోజుకు 4-5 సార్లు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తూ ఉంటాం అంటే హిమోగ్లోబిన్ పెరుగుతూ ఉంటుంది అంటే రక్తం చిక్కబడుతుంది అన్నమాట అప్పుడు వెంటనే ఈ పేషెంట్కి సెలెన్ ఇస్తుంటాం దానివల్ల రక్తం మళ్ళీ యథాస్థితి చేరుతుంది కొంతమందిలో ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు సెలెన్ ఇచ్చినప్పుడు రక్తం పలచబడకపోతే ప్లాస్మా ఇస్తాం కొంతమందికి రక్తం గడ్డగట్టే ప్రక్రియ దీన్నే కొయాగులోపతి అంటాం తగ్గుతుంది అంటే రక్తం గడ్డగట్టదు దానికి కూడా ప్లాస్మా ఇచ్చినప్పుడు ఈ రక్తం గడ్డగట్టే ప్రక్రియని మళ్ళీ యథాస్థితి తీసుకురావచ్చు ఈ డెంగీ షాక్ సిండ్రోమ్ డెంగీ హెమరేజ్ ఫీవర్ని సకాలంలో మనం ట్రీట్మెంట్ ఇస్తే మోర్టాలిటీ అంటే మరణ శాతాన్ని బాగా తగ్గించవచ్చు దాదాపు 99% వరకు కూడా ఈ పేషెంట్స్ బయటపడుతూ ఉంటారు.